స్తోత్ర ప్రైస్తల్లాడు హలేలుయా దేవుని పరిశుద్ధ నామనకు స్థుతి గాక ఈ శ్రేష్టమైన సమయంలో సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు మనల్ని ప్రేమించి మరొక అవకాశము ఇటీవీతిగా ఆయన వాక్యమును ధ్యానించడానికి అనుగ్రహించినందులకై ఆయనంతగానో స్థుతిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మిమ్ములను దేవుడు గత కాలమంతా కూడా కాపాడి ఎన్నో మేలులను చేసి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడడానికి దోహదపడుతుందని మేము నమ్మొచ్చు మీ కొరకు అనునిత్యము ప్రార్థనలు చేస్తూ ఉన్నా దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించనుగాక హలిలుయా అదే విధముగా ఇటు సమయంలో మా యొక్క ప్రియులు దేవుని సేవకులు డాక్టర్ పాదం గారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నా దేవుడు వారిని వారి యొక్క పరిచర్యను కుటుంబాను అంచెలంచెలుగా వరిదలు చేయాలని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా మీరు కూడా వారి కొరకు ప్రార్థించవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాం కారణం ఏమనగా వారు సమయమును ధనమును వెచ్చించి ఎంతో భారము కలిగి దేవుని యొక్క వాక్యము చేత అనేకులను బలపరచాలి అనే ఉద్దేశంతో ఎంతో ధనమును వెచ్చించి వారు ఇటు రీతిగా ఈ పరిచయను కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి మరి ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి మీకందరికీ ప్రభాని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవునికి స్థుతి కలిగిన గాక మంచిదండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యముల నుంచి కొన్ని మాటలు చదువుకొని ఆయన యొక్క వాక్యమును ధ్యానించుకుందాం ఎందుకనగా దేవుని యొక్క వాక్యమే మనకు ఆధారమై ఉన్నది మనం కలిగి ఉన్న ప్రతి సందేహానికి సమస్యకు సమాధానము ప్రభని ఏ వారు అనగా ఆయన వాక్యమై ఉన్నది ప్రైస్తలు అడాలిలియా చూడండి పరిశుద్ధ గ్రంథముల నుంచి ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండవ అధ్యాయము పదవ వచనం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండవ అధ్యాయము పదవ వచనం దయచేసి మీతో కూడా బైబిల్ గ్రంథం అన్నట్లయితే తెరచి అటు గ్రంథమును చూడవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు ఉన్నియు జనపనారయు కలిపివేసిన బట్టను వేసి కొనకూడదు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి కృపా సత్య సంపురుడా ఆశ్చర్యకరుడా నిత్య నివాసి తండ్రి దెవ ఈ సమయంలో మేము చదివినటువంటి దెవ ఈ లేఖన భాగం ద్వారా మమ్మల్ని దర్శించండి మాట్లాడండి కృప చూపించండి ఏసు నామును అడుగుచున్నాము తండ్రి ఆమె బ్రైస్తల హలీలియా మంచిది పిల్లలారా చూడండి దేవుని యొక్క గ్రంథములో మనము చదివినటువంటి వాక్య భాగమును ధ్యానించుకుందాం ఇక్కడ దేవుడు తన యొక్క ప్రజలకు ఇస్రాయేలులను ఆయన ఎన్నుకున్నటువంటి నాయకులను దైవజనుడునకు మోషే ద్వారా వారిని అరణ్య మార్గము ద్వారా నడిపిస్తూ తమ యొక్క గమ్య స్థానమునకు అనగా పాలు తేనులు ప్రవహించు దేశమైనటువంటి కణాను దేశమునకు వారిని నడిపించి ఉన్నాడు అయితే ఈ మార్గంలో దేవుడు వారికి ఆజ్ఞలనిచ్చి ఉన్నాడు కట్టలనిచ్చి ఉన్నాడు విధులను ఇచ్చి ఉన్నాడు తన యొక్క మాట శ్రద్ధగా వినాలని దేవుడు ఎన్నో మారులు వారికి తెలియపరిచి ఉన్నాడు అయితే చూడండి ఇక్కడ ఇరవై రెండవ అధ్యాయంలో దేవుడు తమ యొక్క కట్టడలను వారికి తెలియపరుస్తూ ఉన్నాడు అనగా వారు ఏమి చేయాలో ఏమి చేయకూడదో ప్రతీది కూడా చిన్న విషయం మొదలుకొని పెద్ద విషయం వరకు సమస్తము కూడా దేవుడు వారికి తెలియచేసి నేర్పించి ఉన్నాడు చూడండి దేవుడు తనక ప్రజల పట్ల ఎంత భారము శ్రద్ధ కలిగి ఉన్నాడో ఇటు మాటల చేత మనకి ఉన్నది అయితే ఇక్కడ అంటున్నాడు కదా ఆయన ఎద్దును గాడిదను జత చేసు భూమిని దొన్నకూడదు అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునే కాక ఎందుకు ఈ మాట చెప్పి ఉన్నాడు అని మనము ఆలోచన చేసినట్లయితే వారు అనగా ఐగుప్తుల నుంచి బయలుదేరి కణాను దేశంలోకి వెలుచున్నప్పుడు వారు ఎదునటువంటి ఈ యొక్క జంతువులను అనగా ఆవులు ఎద్దులు గాడిదలు తమ యొక్క సంపద అవే కనుక వాటిని తోలుకొని వెళ్ళి ఉన్నారు అది మాత్రమే కాదు కానీ బహులోని యొక్క చెర తర్వాత కూడా అటు రీతిగానే తమ ఎదునటువంటి తమ యొక్క సంతతి తమ యొక్క మరి ఆ సంపద యగు ఈ యొక్క ఎద్దులను గాడిదలను వారు తోలుకొని వెళ్ళినట్లుగా చరిత్ర తెలియపరుస్తూ ఉన్నది అనగా ఏది చేస్తున్నప్పటికైనా కూడా ఏ జాతితో ఆ జాతిని జతపరచాలని ఎటువంటి జాతి ఏ పని ఉన్నదో ఆ పనిని మాత్రమే వాటి ద్వారా జరిగించాలని అనగా క్రమగా ఉండాలని క్రమము మేరకూడదని ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది తనక సొంత ప్రజల వంటి ఏ విధముగా అయితే అన్య జనాంగమును వారిలో చేర్చుకొనకూడదు వారు అన్య జనాంగంలోకి వెళ్ళకూడదని ప్రభు చెప్పి ఉన్నాడు ఆ క్రమములోనే ఇక్కడ మరి దున్నే విషయంలో కూడా ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు ఎందుకనగా దున్నే పని కేవలము ఎద్దుదే కాబట్టి ఎద్దుకు ఎద్దును మాత్రమే జత చేయాలి గాడిదే పని వేరే ఉంది కాబట్టి అది బరులు మోస్తుంది ప్రయాణం చేస్తుంది కాబట్టి ఇది దాని యొక్క పని విషయంలో ఆ జాతిని మాత్రమే జత చేయాలి కానీ క్రమం తప్పకూడదని ప్రభువు తన ప్రజలకు నేర్పిస్తూ ఉన్నాడు ఆ తర్వాత అంటున్నాడు కదా ఉన్నియు జనుపనారయు వేసిన బట్టను వేసుకొనకూడదు అనగా చలి నుంచి కాపాడుకున్నటువంటి వస్త్రమును విధముగా కాటన్ వస్త్రమును జత చేయకూడదు కాబట్టి వస్త్రాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు ఇంకా క్రింద చదివినట్లయితే ఎన్నో మంచి విషయాలను నేర్పిస్తూ ఉన్నాడు తర్వాత మీరు చదువుకొనవచ్చును అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనము చదవడం అంటే భాగం మనం గమనించినట్లయితే ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు అయితే చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే ఆవు పెయ్య ఎద్దు కోడే ఇవన్నీ కూడా ఆవు జో ఆవి జాతులోనికి వస్తూ ఉంటవి కాబట్టి ఆవు పేయ వీటిని సాధారణంగా పాలకొరకు పెంచుతూ ఉంటారు కానీ ఆయా ఆచారాలను అనుసరించుటలా కూడా వీటిని వాడి ఉండేవారు అవి ఏమిటో చూద్దాం నిబంధనను స్థిరపరచుటకును నరహంతకుడు దొరకకపోయినప్పుడు ఆ హత్యకు ప్రాయశ్చిత్తముగా చేయుటకును సమాధాన యాగమునకును అపవిత్రమైన వాటిని ముట్టుడి చేత కలిగినటువంటి అపవిత్రతను శుద్ధి చేయుటకును అనగా విడిపించబడడానికి ఒకనొకప్పుడు హోమార్పణగా వీటిని అనగా ఈ యొక్క జాతి వాటిని ఉపయోగిస్తూ ఉండేవారు హిబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయములు పదమూడవ వచ్చనం చదివినట్లయితే ఇక్కడ కూడా మరి హోమార్పణగా అర్పించవలసినదని దేవుని యొక్క వాక్యములు అపోసరణ పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక చూడండి హిబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చను చదివినట్లయితే అనగా మేకల ఎడ్ల యొక్కయో రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదే జల్లుటయు శరీర శుద్ధి కలుగునట్ల వారిని పరిశుద్ధపరచ నెడల నిచ్చుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషనగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అనగా ఆ దినములలో శుద్ధి చేయబడుటకు వీటిని అర్పించేవారు వాటి యొక్క రక్తమును ఆ శుద్ధీకరణగా జరిగిస్తూ ఉండేవారు అంత మాత్రమే కాదు ఎద్దు కోడే అవి దున్నుటకును బండ్లు లాగుటకును నూర్చుటకును ఉపయోగిస్తూ ఉండేవారు ఇంతేకాక యజ్ఞములకు ముఖ్యముగా దహన బలు అర్పించుటకును వాటిని ఉపయోగిస్తూ ఉండేవారు దేవునికి స్తోత్రం కలుగునగాక వాటి యొక్క మాంసమును ఆహారముగా కూడా వాడినట్లుగా దేవుని యొక్క వాక్యలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి చూడండి వాటి పని వేరే ఉన్నది కాబట్టి ఏ పని ఏది చేస్తుందో వాటిని మాత్రమే చేయవలను దేవునికి స్తోత్రం కలుగునగాక మరి గాడిద విషయంలో మనము గమనించినట్లయితే ఈ యొక్క గాడిద సంఖ్యను కూడా లెక్కించేవరట దినములలో యజరా గ్రంథములో గమనించినట్లయితే వాటి సంఖ్యను కూడా లెక్కిస్తూ ఉన్నాడు సందర్భంను బట్టి గాడిదలను సూచించే పదములు మరి మూడు విధములుగా ఉంటూ ఉన్నవి వాటి యొక్క పనులు కూడా ప్రత్యేకముగా ఉంటూ ఉన్నాయి కాబట్టి చూడండి ఇక్కడ ఆ జాతి వేరు ఈ జాతి వేరు కాబట్టి మరి రెండు విభిన్నమైన జాతులను కలిపి మీరు భూమిని దొన్నకూడదు అని ప్రభు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం గాక చూడండి మరి వేటికి దారిని జత చేసి ఆ యొక్క పనిని జరిగించాలి అందుకే మనం గమనించినట్లయితే యోగు కాలములోనే ఒక మరి సామెతగా ఆ యొక్క మాటను ఉపయోగించేవారట చూడండి యోగు గ్రంథముల నుంచి చదివినట్లయితే నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది నేను చూచినంత వరకు అక్రమ మును కీరును విత్తువారు దానిని కోయుదురు అది ఒక ఉపమానముగా ఆ దినములలో ఉపయోగించేవారట కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా ఆయన అక్రమమునుద్దు కీరుని విత్తువారు దానిని కోయుదురు ఏవి అక్రమం అంటే ఎద్దును గాడిదను జత చేస్తే అక్రమము అవుతుంది కాబట్టి కాబట్టి చూరని ఎక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దారిని యేసుక్రీస్తు వారు కూడా మరి క్రొత్త మందులో కూడా మనం గమనించినట్లయితే మీరు దేవుని విత్తుదురు దారిని కోయుదురు ఆయన యొక్క మాట మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఇక్కడ ప్రియ దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యములో ప్రభుత్వ ప్రజలకు సెలవిస్తున్న మాట మనం గమనించినట్లయితే మరి ఏవి ఏ పని చేయాలో దానితోనూ చేయవలను దున్నుట అనేక విషయాన్ని మనము గమనించినట్లయితే చూడండి ఇంకా యషయా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చనుంచి చదివినట్లయితే ఇక్కడ కూడా ఒక మాట మనకి కనబడుతూ ఉంటుంది గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చనులు దున్నవాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నన అతడు దుఃఖి పిల్లలు నిత్యము బద్దల కొట్టున అతడు నేల సదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును తెల్ల జీలకర్ర చల్లును గోధుమలు వరుసగా విత్తును ఎవరను తాను ఏర్పరచిన చేనిలో చల్లును దాని అంచున మిరప మొలకలు వేయును కదా వాని దేవుడి తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి చూడండి దునిట విషయంలో మరి ఏ విధముగా ఆ పనిని కొనసాగిస్తూ ఉంటారు ఏది ముందు చేయాలో ఏ విధముగా చేయాలో ఎలా చేయాలో ఇవన్నీ వారికి ఎవరు నేర్పించారు ఏ విధముగా చేస్తున్నారు ఈ క్రమం ఏమిటి అంటే ఇదిగో వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు అనేక మాట మనం చూస్తూ ఉన్నాం ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు సేద్యగాడు నల్ల చీలకర్ర పదునుగల యంత్రము చేత నోర్చడు బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు కాని కర్ర చేత నల్ల చీలకర్రను చూవ చేత జీలకర్రను దొల్లగొట్టును కదా మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుదరా సేద్యగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చు చుండడు ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు కానీ దాని కదా జనులు సైన్మలక దిపతి అగు యహోవా చేత దయ నేర్చుకుందరు దేవునికి స్తోత్ర కలుగును గాక కాబట్టి చక్కటి విషయములు ఈ యొక్క మరి దున్నుట పంట పండించుట సేద్యము చేయట ఇవన్నీ ఎవరు నేర్పించారంటే కేవలము ప్రభు మాత్రమే పరిశుద్ధ గ్రంథములు మొట్టమొదటిగా సేద్యము చేసినట్టే వ్యక్తి మరి కయునుగా మనకి కనబడుచు ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అయితే చూడండి ఇక్కడ ఈ యొక్క మాట మనం గమనించినట్లయితే ఎందుకు ఈ యొక్క మాట సెలవిస్తూ ఉన్నాడు అనేక విషయాన్ని మనం గమనించినట్లే ఎద్దు అనగా అది మరి క్రీస్తు ఈ విధంగా అయితే మన పాపముల కొరకు మనకు బదులుగా ఆయన రక్తమును చిందించున్నాడు మునుపు ఆయన మునుపు మరి పాపముల విషయంలో బరుల విషయంలో కూడా ఆ ఎడ్ల యొక్క రక్తం వలన కూడా శుద్ధీకరణ కార్యక్రమము జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనగా అది శ్రమ పడుతుంది దాని పని దున్నే పని అది కాడి మోస్తూ ఉంటుంది కాబట్టి అది దానితోని ఆ పని జరిగించాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక కాబట్టి చూడండి అదే మాటను మనం గమనించినట్లయితే అపోసరణ పౌలు గారు మరొక చక్కటి విషయాన్ని మనకి నేర్పిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక చూడండి కురింది పత్రిక ఆ పౌలు కురుందిలో రాసినటువంటి రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు వచ్చను చదివినట్లయితే ఆ యొక్క మాటను ఆత్మసమనమ్మగా అపోసరణ పౌలు గారు మనకు చక్క విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉన్న కుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పత్తు క్రీస్తునకు బిలయాలతో ఏమి సంబంధము అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడిలాగు సెలవిచుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక చురుని ప్రయాదలారా ఇక్కడ ప్రభువు మనము గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండములో ఇరవై రెండవ అధ్యాయంలో పదవచ్చనో చెప్తున్నాడమని అంటే ఇదిగో ఎద్దును గాడిదను జత చేసి మీరు భూమిని దున్నకూడదు అంటూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ అపో పౌలు సెలవిస్తున్నాడు కదా మీరు అవిశ్వాసులతో చోడుగా ఉండకూడి అనగా అవిశ్వాసులతో విశ్వాసులకు మరి పొత్తు ఎక్కడిది వారితో ఏమి సాంగత్యము నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక కాబట్టి ప్రియోదారా చూడండి ఇక్కడ మరి విశ్వాసితో విశ్వాసికి మాత్రమే పొత్తు ఉండవలసి ఉన్నది విశ్వాసికి మరొక విశ్వాసి మాత్రమే జతగా ఉన్నది ప్రార్థనలు గడపడానికి దేవుని యొక్క సనదులు కొనసాగటానికి దేవుని యొక్క సహవాసం కొనసాగటానికి ఆయన యొక్క పనులు పాల్పల్సలు కొనడానికి మరి ముఖ్యముగా దున్నటి విషయములో విశ్వాసి మరొక విశ్వాసి జత కలిసి మాత్రమే ఉన్నది దేవుని యొక్క బుడలమ్మగా దేవుడు సేవకులకు మాత్రమే కాదు కానీ ఆయన విశ్వాసం ఉంచి రక్షించబడిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఒక పని అప్పగించున్నాడు ఆ పని ఏమిటంటే ఇదిగో దుండుట మీరు ఉందని ప్రభు అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక దుండుట అనగా చూడండి దేవుని యొక్క మరి వాక్యం ధర్మాన గమనించినట్లయితే దుండుట అనేక మాటను గమనించినట్లయితే కఠిన హృదయం కలిగిన వారిని వాక్యం ఎరగన వారని ప్రభుని వారని అటువంటి వారి విషయంలో ఇదిగో మరి వారికి దేవుని యొక్క వాక్యమును బోధించి వారి కొరకు ప్రార్థించి దేవుని తట్టు తిరపవలస్తున్న పని మనది దేవునికి స్తోత్రం కలుగునగాక దున్నుట అనేక విషయాన్ని మనం గమనించినట్లయితే ఎటువంటి భూమిని దున్నుతుంటాం అని మనం ఆలోచన చేసినట్లయితే బీరు నేలను చౌటు భూమిని ఎండిన నేలను ఫలించినటువంటి ఆ నేలను మనము దున్నుచు ఉంటాం ఎందుకనకంటే దున్నుట వలన ఆ యొక్క గట్టిబడిన నేలంతా కూడా అది పిల్లల పిల్లలుగా వచ్చి మరి ఆ యొక్క గట్టిగా ఉన్న నేలంతా కూడా అది మెత్త చేయబడుతుంది ఆ తర్వాత దున్న దున్నటానికి నాగలు కావలస్తున్నది దున్నటానికి ఇదిగో ఎద్దులు కావలస్తున్నది కాబట్టి వాటితో అది దున్నినప్పుడు ఆ దున్నిన తర్వాత దానికి నీళ్లు పెడుతూ ఉంటాడు రైతు కారణం ఏమనంటే ఆ మట్టి ఆ యొక్క గట్టిబడిన నేల ఇంకా ఇంకా ఎక్కువగా మెత్తబడటానికి అది ఎప్పుడైతే మెత్తబడుతుందో ఆ తర్వాత మాత్రమే అందులో మరి ఆ విత్తుతూ ఉంటాడు అందులో పంట వేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి చూడండి దున్నుట యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే ఆ నాగలే అనేది వాక్యమునకు గుర్తుగా ఉన్నది దున్నువాడు ఈ యొక్క వాక్యమును ఫలింపచేవాడై ఉన్నాడు అనగా చూడండి అనేక మంది కఠిన హృదయాలు కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు ఆ యొక్క పీడు భూమి వలె చౌటు భూమి వలె ఎండిన నేల వలె ఫలించిన నేల వలె అనేకులు కఠిన హృదయము కలిగి ఎండిపోయిన ఎడారి వలె ఎటువంటి వాక్యం లేకుండా వాక్యానుభవం లేకుండా ఉండేటువంటి ఆ వ్యక్తుల విషయంలో వారి యొక్క జీవితాలలో ఎండిపోయిన పరిస్థితి ఉంటుండగా ఇదిగో వారి జీవితంలో దేవుని యొక్క వాక్యము అనేటువంటి ఆ యొక్క విత్రములు వేసి ఇదిగో వారి దున్ని వారిని ప్రభు తట్టు మెత్తని హృదయ చేసి ఆయన తట్టు తిప్పవలసినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసి కలిగి ఉంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇదిగో వారి విశ్వాసిగా మన పని ఏమిటంటే ఇదిగో దున్నవలసిన పని అయి ఉన్నది అనేక మంది విశ్వాసులుగా ఉంటూ అవిశ్వాసులతో సాంగతం చేస్తూ ఉంటారు అవిశ్వాసుల యొక్క ఆలోచనలు పద్ధతులు సాంప్రదాయములు కట్టుబాట్లు కలిగి ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని పెట్టి అవిశ్వాసుతో ఏకమైపోయి లోపల పడిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది అందుకే దేవుని యొక్క వాక్య సలు కదా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును అనే జ్ఞానాన్ని సులువును రాస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే చూడండి ఈ యొక్క దున్నట పని అనగా ఈ వాక్యమును చల్లేటువంటి వ్యక్తి మరి దున్నవాడైతే దానిని ఆ యొక్క పనిని కొనసాగించేవాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు వారిని ఒప్పింపు చేయుట హృదయమును శుద్ధి చేసేటంటే ఆ యొక్క పని ఎవరిదంటే పరిశుద్ధాత్మ పని అయి ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకనే ఇక్కడ పోసిన పౌలు తెలియపరస్తున్నామని అంటే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి మనము దున్నవలసినది ఇదిగో దేవుని యొక్క సన్నిధికి వచ్చి కొరకు అంగులార్చవలసిన పని అయి ఉన్నది మన పని వాక్యం ఎరగన వారి జీవితంలో ప్రభుని ఎరగన వారి జీవితంలో ఎంతమంది మరి కృంగిన వారిగాను పడిపోయిన వారిగాను ప్రభుని ఎరగన వారుగాను రక్షణటువంటి హృదయాలు కలిగి కఠిన హృదయాలు కలిగిన వారి జీవితాలలో ఈ వాక్యం అనబడేంటే మరి విత్తనముల చేత ఆ యొక్క చౌటు నేలను మనము ఆ దున్ని వాక్యమును మనము వెత్తవలసిన వారమై ఉన్నాము వాటిని ఫలింపజేసే పని పరిశుద్ధాత్మునిదై ఉన్నది దేవునికి స్తోత్రం గాక అందుకే చూడండి దేవుని యొక్క గ్రంథములో మనం గమనించినట్లయితే ఇరిమియా గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచ్చనులో ఒక మాట వ్రాయబడి ఉన్నది ఇరిమియా గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచ్చనో చెప్తున్నాడు కదా యూదా వారికిని ఎరుసలేమో నివాసులకును యుహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ముల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి దేవునికి స్తోత్రం గాక అవి దేలయ్యుండటం మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకున్నట్లు యోధావరలారా ఇరుషుల వాసులారా యుహో వాకులుబడియుండు దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి ఇక్కడ ప్రభు సెల్వేస్తానుడుమని అంటే ఆయన అంటున్నాడే కదా మొళ్ళ పొదులలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి ఆ విత్తనం అనగా దేవుని యొక్క వాక్యము ఈ వాక్యమును తీసుకొని వెళ్ళి మొళ్ళ పొదులలో విత్తవద్దు ఎందుకనగా ఆ ముళ్ళ పొద విత్తనములు ఎదగకుండా ఫలించకుండా వాటిని అణచివేస్తూ ఉంటాయి యేసుక్రీస్తు వారు కూడా ఒక ఉపమానం చెప్తున్నాడే కదా ఓ విత్తవాడు తన యొక్క విత్తనములు విత్తుతూ ఉంటుండగా కొన్ని విత్తనములు మొల్ల కొన్ని విత్తనములు మరి రాళ్లలోను కొన్ని విత్తనములు ఆ మంచి నేలలోనూ పడుతున్నాయట రాళ్ళలో పడినటువంటి విత్తనములు అవి ఫలించవు ఫలించినప్పటికీ కూడా అవి తొందరగా పెరిగివేయబడతా ఉంటాయి అనగా దేవుని యొక్క వాక్యం కొందరు విను కూడా చిన్న చిన్న శోధనలు సమస్యలు లోకంలో పడిపే వారికి అవి గుర్తుగా తెలియపరుస్తూ ఉన్నాడు మొల్ల పొదలు పడినప్పుడైతే అవి మరి ఆ యొక్క విత్రములు ఎదగకుండా ఫలించకుండా ఈ మొల్ల పద వాటిని అణచివేస్తూ ఉంటుంది అది సాతానుడికి గుర్తుగాను దేవుళ్ళు ఎదగకుండా చేసిన విషయం ప్రభు చెప్తూ ఉన్నాడు కొన్ని అయితే మంచి నెలలో నాటబడిందిమాట అనగా ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా వ్యాధులు వచ్చినా సమస్యలు వచ్చినప్పుడు కూడా అవి బలముగా నిలబడుతూ ఉంటాయి ఫలిస్తూ ఉంటాయి ప్రభు కొరకని ప్రభు చక్కటి ఉపమానం నేర్పిస్తూ ఉన్నాడు ఆ క్రమంలోనే ఇక్కడ ఇరిమే ద్వారా ప్రభు అంటున్నాడు కదా ఇదిగో మొల్ల పొదలలో విత్తనములు చల్లక బీడు పొలమును దున్నుడి మీరు మొట్టమొదటిగా ఇదిగో బీడు పొలమును దున్నండి ఆ తర్వాత విత్తనమును వేయండి దేవునికి స్తోత్రం గాక ఎందుకనగా ఇదిగో విశ్వాసి పని అయి ఉన్నదని ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అదే క్రమంలో మనం గమనించినట్లయితే ఇదే రిమియా గ్రంథములో నుంచి ఇరవై ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినలో ఒక చకటి మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ఆయన అంటున్నాడు కదా అట్లు పలికినందున యూధ రైజన హిస్కియా అయినను యోధ యూధా రాజైన ఇస్కి దినములలో మోరస్తియుడైన మీక ప్రవచించు అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించు చూవచ్చును సైన్ములకు అధిపతి ఇలాగు సెలవిచ్చుచున్నాడు చేను దున్నబడినట్లు మిమ్మను బట్టి సుయోను దున్నబడును ఇరుశులము రాళ్ళకొప్ప మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలములవలగును దేవునికి స్తోత్రం కలుగును గాక చురని ప్రయా దినబలారా దినములలో మోరస్యుడుగు మీక ఇలాగూ ప్రవచిస్తా ఉన్నాడు అని అంటున్నాడు కదా మిమ్మను బట్టి సియోను దొన్నబడును ఇరుశీలము రాళ్ళకొప్ప లఘును మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థామవలగును లఘును అంటూ ఉన్నాడు ఎందుకు ఈ యొక్క హిస్కియా దినముల మాత్రమే ఈ యొక్క మరి మీక ప్రవచిస్తూ ఉన్నాడు ఎందుకు మరొకరి దినములలో ప్రవచించలేదు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ రాజు అయిన తర్వాత ఆయన దేవుని యొక్క మందిరమును ఎంతగానో ప్రేమించున్నాడు ఆయన మందిరమును బాగు ఉన్నాడు ఆయన మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఇదిగో తన కలిగిన ప్రతి స్థితిలో కూడా అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా గడ్డు పరిస్థితి అయినా సరే ఇదిగో దేవుని యొక్క మందిరానికి వెళ్ళి మొర్ర పెట్టుచున్నాడు ఇస్కియా దేవునికి స్తోత్రం గాక అశ్వరి రాజు తన సైన్ మీదకి వచ్చినప్పుడు ఆ సమయంలో ఇదిగో ప్రవర్తనను పిలిపించి దేవుని యొక్క మందు ఆయన తన యొక్క వస్త్రులను చింపుకొని మర్ర పెట్టినట్లుగా అటు రీతిగా తన యొక్క రాజ్యాన్ని కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ఆయన యొక్క మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు కూడా ఆ యొక్క మందిరం ఉన్నటువంటి ఆ ఇరుశల్యము తట్టు మాత్రమే తిరిగి ఆయన మర్ర పెట్టినట్లుగా మనం చూస్తున్నాం అనగా చూడండి ప్రియాదండలారా ఈ యొక్క రాజు దేవుని యొక్క మందిరం ప్రేమిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఇదిగో ఆ రాజ్యం అంతటా ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన అయితే అట్రీతిగా జరిగిస్తూ ఉంటుంటే ఆ ప్రజలందరైతే ఇదిగో విగ్రహాలతో తిరుగుచున్నారు దేవునితో తిరగటం లేదు ప్రార్థన చేయటం లేదు దేవుని సందుకు రావటం లేదు ఇష్టాసనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అన్ని దేవతలను వెంబడిస్తూ ఉన్నారు అందుకనే ఇదిగో మీరు చేయట్లేదే కాబట్టి మీరు దొండ దొండ దున్నడం లేదు కాబట్టి మిమ్మును బట్టి సియోను దున్నబడును ఎరుసలేమో రాళ్ళకొప్పలాగును మందిరమున్న పర్వతము అరణ్యములని ఉన్నత స్థలముల వును మీరు గనక ఇదిగో అనేకులకు హృదయంలో దున్నట్లయితే ఇక్కడ సియోను దున్నబడుతుందని సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి చూడండి సియోన్లో నుంచి యహో నేను ఆశ్చర్దించును సియోనులో ఆయన ఆలయం ఉన్నదని ఎంతగానో ఉన్నాడు డెబ్బై ఆరవ కీర్తన రెండవ వచ్చినములో శాలములో గుడారమున్నది సియోను పర్వతమును ఆయన కోరికను ఎనభై ఏడవ చర్తన మూడవ వచ్చనములో దేవుని యొక్క పట్నమునంతగానో ప్రేమిస్తున్నాడు అటువంటి ఆయన ఆయనకి ఇష్టమైన ఆయొక్క సియోను అట అది దున్న కారణం ఎవరంటే ఇదిగో ఇస్రాయిలులకు మిమ్మును బట్టి మాత్రమే ఎప్పుడైతే ఆ ప్రవచనము చెప్పి ఉన్నాడు మరలా ఇస్కి అనే దేవుని యొక్క సందిలో వేదన కలిగి ప్రార్థన చేస్తున్నాడు కానీ ఆ ప్రజలైతే ప్రార్థించని వారుగా ఉంటున్నారు ఇది నెలలో దేవుని యొక్క బడలు కూడా విశ్వాసమైన వారు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారేమో అందుకనే ప్రభు అంటున్నాడు కదా ఇదిగో ఎద్దును గాడిదతో జత చేసి మీరు దొన్నవద్దు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ప్రైస్ దల్లాడు హలె కాబట్టి చూరణ ప్రేదమిడలాడా దేవుని యొక్క వాక్యులు మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా కొరింత పత్రిక మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము వచనము మనము చదివినట్లయితే ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది చివరిగా మరొక మాట మనం చదువుకుందాం దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు కదా ఇదిగో దేవునికిగా మీరు దొన్నవలసి ఉన్నారు తొమ్మిదవ అధ్యాయము మొదటి కృందు పత్రిక పదవచ్చనంలో ఆయన అంటున్నాడు కదా విత్తవానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషములో పూర్ణ అవతార్య భాగ్యము కలవాడగినట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ప్రయోజనారా ఇదిగో మనము దున్నవలిస్తున్నది ఇదిగో విశ్వాసి అవిశ్వాసితో ఏజ్ఞవిశ్రమ కాదు విశ్వాస విశ్వాసి కలిసి ప్రార్థనలోను పరిచయలోను ఏకభవిస్తూ దేవుని యొక్క పని జరిగించవలసిన వారు అనేకులు ఇదిగో బీడి బొమ్మల వంటి స్వభావం కలిగిన వారు గాను చౌర్ నేల వంటి స్వభావం కలిగిన వారు గాను కఠిన హృదయం కలిగి ఉంటుండగా అటువంటి రక హృదయాలు దున్నవలసి ఉండదు మనము దేవునికి స్తోత్రం కలుగునిగాక అట్టి కృప ఎస్ అయ్య మనందరికీ అనుగ్రహించి అనేకులు మన ద్వారా రక్షించబడే గొప్ప భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించను గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ గల మా తండ్రి కృపగల మా ప్రభా ఎస్ అయ్య సర్వోన్నతుడా మీ నామను స్థుతిస్తూ ఉన్నాం తండ్రి మీ మాట చెప్పున నీ లేఖను చెప్పున జీవిస్తూ నిజమేనైనా ఇదిగో విశ్వాసకి అవిశ్వాసితో పాలెక్కడదనవుతాడు నాయన అయ్యటువంటి సాంగత్యం ఉండకూడదు అంటున్నావు ప్రవ్వ ఇదిగో దేవునికని విగ్రహమునకును ఏమీ పొత్తు అంటున్నావు తండ్రి అదిగో నీతికిని దుర్నీతికిని ఇదిగో పొందుకెక్కడ అంటున్నావు తండ్రి నాయన దేవా విశ్వాసమ్మగా నేను ఎరిగిన వారమ్మగా తండ్రి ఇదిగో మాకు ఏక మనస్సును విశ్వాసి విశ్వాసితో జతపరచి అదిగో మాకు జతగా జతగా ఉంటూ నీ పనుల్లో కొనసాగునట్లుగా ప్రార్థనలో భక్తిలో నీ సన్నదులో ఎదుగునట్లుగా మీరు మాకు సహాయం చేయని అనేక అయినా ఇదిగో మా ప్రభు అయినా మాట్లాడుకోని మాకు సహాయం చేయమని ఏ సుభర్ష దినామని అడుగుచున్నాము తండ్రి